హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని ఒక దగ్గర, ఇంకా జున్ను, గీత ఒక దగ్గర పడుకొని ఉన్నారు. అప్పుడే చిన్నికి మెలకు వస్తుంది. అరే, ఇంకా తెల్లవారలేదా? అయ్యో, ఇదేంటి, నాకు ఇంత త్వరగా మెలకు వచ్చింది. సరే, ఎలాగో లేచాను కదా, ఒకసారి బాత్రూంకి వెళ్ళొస్తాను. అందరూ భలే నిద్రపోతున్నారు, ఈ రోజు నేనే ఫస్ట్ లేచాను. అలా చిన్ని బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక భూతం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తినేస్తా. తొందరగా ఎవరైనా దొరికితే బాగుండు. మమ్మీ గనక నన్ను చూశారంటే ఇంత త్వరగా లేచానని షాక్ అయిపోతారు. అదేంటి, అమ్మో భూతం, భూతం, అమ్మో త్వరగా వెనక్కి వెళ్ళిపోతాను. అమ్మో అమ్మో. అలా చిన్ని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి సీత పక్కన పడుకుంటుంది. అమ్మో భూతం, భూతం, అందుకే ఏ టైంలో పడితే ఆ టైంలో నిద్ర లేవకూడదు. ఎంత భయంకరంగా ఉందో ఆ భూతం. అమ్మో, అసలు నేను బాత్రూమ్కి ఎందుకు పోవాలనుకున్నానో ఏంటో. ఇలా చిన్ని భయపడుతూ ఉంటుంది. అప్పుడే జున్ను సడన్ గా నిద్రలేస్తాడు. బాత్రూమ్ వెళ్ళాలి. అయ్యయ్యో జున్ను, నువ్వు కూడా ఇప్పుడే లేచావా? ఇప్పుడేం లేవద్దు, పడుకో, నువ్వు ముందు పడుకో. సుస్సు బాత్రూమ్, సుస్సు. అమ్మో బాత్రూమ్ కా, అసలు వద్దు, అక్కడ భూతం ఉంది. నువ్వు కానీ వెళ్ళావంటే ఆ భూతం నిన్ను తినేస్తుంది, వద్దు వెళ్ళకు. సుస్సు సుస్సు, అర్జెంట్ వెళ్ళాలి, వెళ్ళాలి, అర్జెంట్. అరే రే జున్ను, ఆగు, వెళ్ళకు. ఇలా చిన్ని ఎంత అరుస్తున్నా వినకుండా జున్ను బాత్రూమ్ వైపు పరిగెడతాడు. అయ్యయ్యో, ఈ పిల్లాడు ఎప్పుడు ఇంతే చెప్పిన మాట అసలు వినడు. ఇప్పుడెలా ఆ భూతం నుంచి జున్నుని ఎలా కాపాడాలి? ఇంకేం చేస్తాను, ఎలాగోలా జున్నుని నేనే కాపాడాలి. కానీ ఆ భూతం గుర్తొస్తేనే నాకు భయంగా ఉంది. కానీ తప్పదు, జున్నుని కాపాడాలంటే వెళ్లాల్సిందే. సరే, అసలు ఈ పిల్లాడికి టైము పాడు లేకుండా సుసు వస్తుందేంటో. అలా చిన్ని కూడా జున్నుని కాపాడడం కోసం బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ జున్ను బాత్రూంలో ఉన్నాడు. ఆ భూతం జున్నుని చూస్తుంది. ఈ పిల్లాడు భలే బొద్దుగా ఉన్నాడు, ఆకలి తీరిపోతుంది. ఈ పిల్లాడిని తినేస్తాను. అలా భూతం బాత్రూమ్ పైన నుంచి జున్ను మీదకి వస్తూ ఉంటుంది. జున్ను భూతాన్ని చూస్తాడు. భూతం, భూతం, ఆ భూతం జున్నుని పట్టుకుంటుంది. జున్ను భయపడి పారిపోవడానికి చూస్తాడు. అప్పుడే జున్ను కాలు బాత్రూంలో ఇరుక్కుపోతుంది. భూతం, భూతం, నా కాలు, నా కాలు, నా కాలు. ఇక్కడ భూతం పై నుంచి జున్నుని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ జున్ను కాలు బాత్రూంలో ఇరుక్కుపోవడంతో జున్నుని లాగలేకపోతూ ఉంటుంది. అప్పుడే చిన్ని అక్కడికి వస్తుంది. అయ్యయ్యో జున్ను, చిన్ని కాపాడు, భూతం, భూతం. అయ్యో, నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళకు అని, విన్నావా నువ్వు? చిన్ని కాపాడు, కాపాడు. అయ్యయ్యో జున్ను, ఏడవకు, నేను నిన్ను కాపాడుతాను. ఇదేంటి, జున్ను కాలు బాత్రూంలో ఇరుక్కుపోయింది. ఓ, అందుకే భూతం ఎంత లాగినా జున్ను పైకి వెళ్ళట్లేదా? పోనీలే, ఇది కూడా మంచిదే. జున్ను, నేను ఇప్పుడే నీ కాలు బయటికి లాగేస్తాను. కాలు బయటికి రాగానే ఇద్దరం ఇంట్లోకి పారిపోవాలి. రెడీనా? ఇప్పుడే తీస్తాను. పిల్లడా, నిన్ను తినేస్తాను. ఇక ఇక్కడ చిన్ని జున్ను కాలుని పట్టుకుని బయటికి లాగుతూ ఉంటుంది. చిన్ని త్వరగా, త్వరగా. జున్ను రెడీ, 1, 2, 3, వచ్చేసింది, పద పారిపోదాం.
అలా ఒక్కసారిగా ఆ భూతాన్ని వదిలించుకుని చిన్ని జున్ను ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అప్పుడే ఆ భూతం పైనుంచి కింద పడి భూతం కాలు బాత్రూమ్ లో ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయింది, కాపాడండి, నన్ను కాపాడండి. ఇక్కడ చిన్ని ఆ భూతం అరుపులు విని ఆగుతుంది. అయ్యయ్యో జున్ను, అటు చూడు, పాపం ఆ భూతం కాలు బాత్రూమ్ లో ఇరుక్కుపోయింది, మనం సాయం చేద్దామా? అమ్మో వద్దు చిన్ని, రా, భూతం తినేస్తుంది, పారిపోదాం, రా రా. లేదు లేదు పిల్లలు, నన్ను కాపాడండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ప్లీజ్ కాపాడండి, కాపాడండి. జొన్ను చూసావా, ఆ భూతం మనల్ని ఏం చెయ్యదంట, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందంట, మనం సాయం చేద్దాం. నేను రాను, నేను రాను. అలా జున్ను అక్కడ నుంచి ఇంట్లోకి పరిగెడతాడు. అయ్యో జున్ను, ఏం పర్వాలేదు, జున్ను భయపడుతున్నాడు, భూతం ఆంటీ నేను మిమ్మల్ని కాపాడుతాను. నువ్వు ఎంత మంచిదానివమ్మా, రా త్వరగా రా, వచ్చి నన్ను కాపాడు. ఈ పిల్ల నా దగ్గరికి రాగానే పట్టుకుని తినేస్తాను, నా ప్లాను భలే వర్కౌట్ అవుతుంది, మూర్ఖురాలి పిల్ల. అప్పుడే జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతా గీతల్ని నిద్రలేపుతూ ఉంటాడు. మమ్మీ గీత ఆంటీ, మమ్మీ మమ్మీ, సీత ఆంటీ, మమ్మీ, లేవండి. సీత గీత ఇద్దరు నిద్రలేస్తారు. అరే ఏంటి జున్ను, ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు జున్ను, చిన్ని ఎక్కడ కనిపించట్లేదు. బాత్రూమ్ భూతం, చిన్ని వెళ్ళింది, భూతం తినేస్తుంది. ఏంటి భూతమా, చిన్ని ప్రమాదంలో ఉంది, గీత త్వరగా మనం చిన్నిని కాపాడాలి. సీత అక్క త్వరగా పదండి, ఆ భూతానికి ఎంత ధైర్యం ఉంటే మన పిల్లల జోలికే వస్తుంది, ఇదిగోండి ఈ చీపులు తీసుకుని వెళ్దాం. అలా సీత గీత ఇద్దరు చీపురు కట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తారు. అక్కడ చిన్ని ఆ భూతం ప్లాన్ తెలియక ఆ భూతాన్ని కాపాడడం కోసం వెళ్తూ ఉంటుంది. నేను వచ్చేస్తున్నాను, మీరేం బాధపడకండి భూతం ఆంటీ. త్వరగా వచ్చి నన్ను కాపాడు. అప్పుడే సీత గీత అక్కడికి వస్తారు. చిన్ని ఆగు, వెనక్కి రా, ఆ భూతం నిన్ను మాయ చేస్తుంది. చిన్ని త్వరగా రా, దగ్గరికి వెళ్ళకు. మమ్మీ గీత ఆంటీ మీరు వచ్చేసారా? అలా చిన్ని సీత వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. హే భూతం, నీకెంత ధైర్యం ఉంటే మా పిల్లల జోలికొస్తావు. మా పిల్లల్ని మోసంతో నీ ఉచ్చులో వేసుకుందాం అనుకున్నావా? ఇప్పుడే నీ సంగతి ఏంటో చెప్తాం, ఆగు. అబ్బో, వీళ్ళు చీపులు తీసుకుని వచ్చారు, ఇక ఇక్కడ ఉంటే ప్రమాదం, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అలా వెంటనే ఆ భూతం అక్కడ నుంచి మాయమైపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.